బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలింగ్ కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే సమస్య ఉన్నా అధికారులు పరిష్కరించడం లేదు అని వాపోతున్నారు. టికెట్లు బుక్ చేసుకునేందుకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికులు బారులు తీరారు. గంటల తరబడి వేచి చూస్తూ అవస్థలు పడుతున్నారు. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఎండీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పోలింగ్ కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఈ అంశానికి సంబంధించి మన తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు సంబంధించి కూడా దాదాపుగా ఓటర్లు 10% పైగా కూడా హైదరాబాద్ లో నివాస ప్రాంతం కానీ లేకపోతే ఉద్యోగ పర్పస్ రకరకాల కారణాలతో తెలంగాణ హైదరాబాద్ లో ఉంటారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇవాళ రేపు ఎల్లుండి వరుసన 3 రోజులు సెలవుతో కూడా బాట తీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాలు అన్ని కూడా ఫుల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి సంబంధించి కూడా ఆర్టీసీ ఎండీకి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపు క్రితం ఒక లేఖ రాశారు. ఎవరైతే పోలింగ్ వస్తున్న దృష్ట్యా ఇవాళ రేపు ఎల్లుండి ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరారు. ఇప్పటికే చాలా చోట్ల బస్సులు లేకుండా ఎవరైతే ఓటర్లు స్వరాష్ట్రానికి వస్తున్నారో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఆయన ఒక లేఖ అయితే రాశారు. మరి ఈ లేఖకి సంబంధించి ఆర్టీసీ ఇప్పటివరకు ఎటువంటి స్పందించలేదు. మరి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతా ఉంది ఏమిటి అనే దానికి సంబంధించి సాయంకాలానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ ఆర్టీసీ ఇప్పటికే చేసినా కానీ, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఓటర్లు ఈ రోజు సాయంకాలానికి దాదాపుగా తమ ప్రాంతానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎల్లుండి సెలవు ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా రేపు సాయంత్రం ఇవాళ సాయంత్రం రేపటికి స్వగ్రామాలకు చేరుకుంటారు. ఎల్లుండి ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి సోమవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు కూడా కార్యాచరణ రూపొందించుకున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులు వేయాలని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. నాగరాజు. థ్యాంక్ యూ శివా.